ఎంట్రీలోనే మంచి పెద్ద వినాయకుడు, నీళ్ళలో 15 ఫీట్స్ ఉన్న వినాయకుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కంచి వేరే ఊరికంట, ఇది కింద ట్రాలీ పెట్టేసి ఎదురుగా వెహికల్ రెడీ చేసి పెట్టారు. తొండం కిందకు వస్తున్నా నేను. అన్నిటికీ కవర్ కప్పారు మ్యాక్సిమం. రిజర్వేషన్ అనే వాటికి అన్నిటికీ పేపర్లు ఇట్లా పెట్టి వాటి మీద పేర్లు రాసేస్తారు. లిటరల్లీ బ్రో అన్నీ అవే వినాయకులు అక్కడ కూడా మొత్తం. అసలు చూడండి చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. అన్నీ ఒకటే మోడల్ కానీ క్రేజీ బ్రో. ఇది బుల్తో వచ్చింది. వావ్ బ్రో, అదే కానీ బ్రో ఇది చూడడానికి వీడియోలో చిన్నగా ఉన్నాయి. మా జీవితం పక్కకెళ్ళి నుంచి టెక్ క్రేజీ అసలు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. పక్కా ఉంటుంది. అన్నీ చీకట్లో ఉన్నాయి. అమ్మో బ్రో 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 ఇక్కడ ఆపు బ్రో. ఏం కాదు, సరే తీయం, డిలీట్ చేద్దాం. అన్నా ఉన్నారా రానా, పడుకున్నారా బ్రో? ఇది మాత్రం సేమ్ మా పాత ఇంటికి పెట్టారు సార్. అరే ఒక పడుకున్నాడు భరత్, పడుకున్నాడు. అన్ని వినాయకులే, ఎక్కడ పడితే అక్కడ వినాయకులే. అన్ని గల్లీ గల్లీ పొడుగు మొత్తం వినాయకులే. ఆయన ఉన్నాడు ఒక ఆయన ఆగ్రా ఆపు. అజా కాక సామ్ చెప్పు. ఏమేమి చెప్పండి, ఏ వినాయకుల గురించి చెప్పండి. ఇప్పుడు కాక కాక అన్నా కదా దగ్గరికి, అతని దగ్గరికి వెళ్ళినా తెలిసింది అతను మస్తు తాగున్నాడని. అమ్మ సుక్కలు చూపించిండు, పక్కింటోని లేపుతుండు, ఎదురింటోని లేపుతుండు, వాళ్ళని గెలుపుతుండు బాగా. నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇక ఉంటుందని చెప్పి. తమ్ముడు బండి తెమ్మన్న మానిచ్చి జంప్, అక్కడ అస్సలు ఉండలేము. ఇంకా పక్కకు వచ్చినాక ఒక వినాయకుని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇక్కడి నుంచి ఇంకో వినాయకుడిని. ఇంకొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి పోతున్నాము. ఇక్కడ వేరే ఊరికి ట్రాన్స్పోర్ట్ లైక్ అక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు కదా, అట్లా ఒక 5-6 వినాయకులు అట్లా తీసుకెళ్తున్నారు డిసిఎంలో. చూద్దాం వెనకకి వెళ్ళి బండి పక్కకు పెట్టి ఒకసారి. శ్రీకృష్ణుడు గణేశుడు ఉన్నావా? అసలు చూడండి బ్రో ఒక్కొక్కటి. ఇక్కడ కూర్చుని ఉన్నాడు.
ఇది ముంబై. వావ్. ఇదిరా అసలు చూడు మొత్తం డైమండ్స్ ఉన్నట్టే ఉంది. దేవరకొండ నల్గొండ దేవరకొండ बोला भैया ये कितना है 38 का आना है 38,000 कितना फीट का 9.5 फीट का है 9.5 ये वाला वो 42 वाला 42 फीट नहीं 42 42,000 1000 का है 10 फीट का है अच्छा 10 फीट का इधर कम ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ వినాయకులు అన్ని రోడ్ మీద ఉన్నాయని మ్యాక్స్ టు మ్యాక్స్ నా హెడ్ నుంచి బైక్ ఇంకా బైకే ఉన్నాయి ఒక 15 feet దాకా లోయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 20 rupees హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 2,40,000 ఆ 2,40,000 చూద్దామని ఉన్నాము కానీ అర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల పరదా కప్పేసింది కానీ జనాలు లేరు అందుకనే చూడనీయలేదు అది కూడా ఇదొక మైనస్ పాయింట్ అయింది మనకి సో చూద్దాం నెక్స్ట్ టైం వద్దాము ఇంకొక 1 week ఇంకా 2 weeks ఉంది ఈ 2 weeks లోపు ఒకసారి వచ్చి చూసి వెళ్ళడానికి ట్రై చేద్దాము కొన్ని చోట్ల అయితే స్ప్రేయింగ్ వర్క్ ఇంకా ఇది జరుగుతూనే ఉంది వినాయకులు చేయడము అంతా చూద్దాం లెట్స్ సీ ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోర్రి సరే మళ్ళా ఉంటాను గాయ్స్ బాయ్ బాయ్ జై హింద్.